యాభై శాతం ఈ బీసీ ఎస్సీ మైనార్టీలకు ఇచ్చే కార్యక్రమం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మరి అమ్మ ఒడి కార్యక్రమం ఆనాటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మరి అందరినీ కూడా విద్యార్థికులు చేస్తే డాక్టర్లు ఇంజనీర్లు చేస్తే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా నేను ఆర్థిక సహాయం చేస్తాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివే పిల్లలు ఉన్న ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ పిల్లల చదువు కోసం ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తామని చెప్పేసి మీకు మనం చేస్తాను. మరి ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వంలో ఫీజు ఎంతున్నా కూడా 100,000 రూపాయలున్నా 70,000 ఉన్నా కేవలం 35,000 మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉంటే ఈ రోజు ఈ ప్రభుత్వం పూర్తిగా ఫ్రీగా చదివిచ్చే కార్యక్రమం అంటే 100%కి 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాను. అంతేకాకుండా మనందరూ చూసే ఇంత ముందు మీకు ఒక పెన్షన్ కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక పక్కా గృహం కావాలన్నా ఏదో కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్లి చేతులు కట్టుకుని వాళ్ళ సంతకాలు ఉంటే మరి ఇస్తాము అని చెప్పేసి పరిస్థితులు ఉండే అధికారులు కూడా. కానీ ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మీ గుమ్మం దగ్గరికి తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్లను నియమించాం. గ్రామ వాలంటీర్లు నియమించడమే కాకుండా ప్రతి గ్రామంలో కూడా 2,000-3,000 జనాభాకి ఒక సెక్రటేరియట్ ని ఏర్పాటు చేసి దాంట్లోనే ఆ సెక్రటేరియట్ లోనే నర్సు కానివ్వండి, హెల్పర్ కరెంట్ హెల్పర్ కానివ్వండి, మరి అదేవిధంగా ఈ సెక్రటరీలు కానివ్వండి, అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఇంజనీర్ కానివ్వండి, వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ ప్రాంత సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా మరి చర్యలు గ్రామ సెక్రటరీయేట్ వ్యవస్థను కూడా తీసుకొస్తున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మేస్త్రులందరూ కూడా మరి తాపి పని చేసే కార్మిక సోదరులందరూ కూడా ఇసుక ప్రాబ్లం ఉందని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. వాస్తవమే, దాన్ని ఒప్పుకుంటాం. మరి గతంలో కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు చిన్న చిన్న అడ్డంకులు వచ్చిన విధంగా ఈ ప్రభుత్వం కూడా ఒక కొంత సమయం వచ్చింది. దాన్ని పూర్తిగా అవినీతి రహితంగా చేయాలనే ఉద్దేశంతో ఏదో కొంతమంది జేబులు నింపే విధంగా కాకుండా మరి అందరికీ కూడా సరసమైన ధరకి ఇసుక లభించేలా చేయాలనే ఉద్దేశంతో కొంత ఆలస్యమైన మాట వాస్తవం. కానీ నిన్నటి నుంచి మరి 10,375 రూపాయలు అంటే ట్రాక్టర్ దాదాపు 15,000-16,000 రూపాయలకి మీ ఇంటికి చేరేటట్టు లేదా 2,000 రూపాయలు చేరేటట్లు మరి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పేసి మనం చేస్తాం. మీరు అనుకోవచ్చు, అయ్యా ఇంత ముందు 1,500కి వచ్చేది మాకు ట్రాక్టర్, మరి మీరు వచ్చిన తర్వాత 1,700-1,600 అంటున్నారు ఏంటి అని చెప్పేసి అడగవచ్చు. కానీ దీంట్లో మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఆ రోజు మీరు ఏదైతే 1,600 చెల్లించారో ఇసుకకి ఆ 1,600 కూడా కొంతమంది వ్యక్తుల జేబుల్లోకి వెళ్ళిందని చెప్పేసి మనం చేస్తాను. కానీ ఈ రోజు మీరు చెల్లించబోయే 1,600 కానివ్వండి, 2,000 కానివ్వండి, అది ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం ద్వారా మీకు ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తానికి ఉపయోగపడే విధంగా మీ ప్రతి రూపాయి కూడా విలువైందిగా చూస్తామని చెప్పేసి మీకు మనం చేస్తాను. నేను ఈ రోజు నాయి బ్రాహ్మణికి ఇంతకు ముందు తోలు తీస్తాను, తోకలు కత్తిరిస్తానని ఒక వాతావరణం ఉంటే ఈ రోజు మీ అందరూ కూడా నాకు ఆప్తులు అని హక్కును చేర్చుకుని వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం, నాయి బ్రాహ్మణులకు కానివ్వండి, రజకులకు కానివ్వండి, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కూడా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, రజకులకి, నాయి బ్రాహ్మణులకి, ఆటో డ్రైవర్లకి 10,000 ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. డ్వాక్రా మహిళలకి, టైలర్స్ కూడా దర్జీలు టైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 10,000 ఇస్తాం. సో ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసే మరి ద్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానన్నాం, ఆ మాట నిలబెట్టుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. మొత్తం మీద మీరు ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే మార్కులు బట్టి వాళ్ళ ప్రతిభ ఆధారంగానే ఉద్యోగం ఇస్తాను, తప్పితే ఎక్కడ కూడా మా జన్మభూమి కమిటీలతో సంతకాలు పెట్టించండి లేకపోతే మీ ఎమ్మెల్యేతో సంతకం పెట్టించండి అనే కార్యక్రమం ఉండదని చెప్పేసి మీ అందరికీ కూడా శ్రవణీయంగా మనవి చేస్తాను. ఆశీర్వదించండి, రాబోయే రోజులు ఇంకా మెరుగైన పరిపాలన అందించడం కోసం ఈ మేము ఏదైతే చెప్పామో వాటన్నింటినీ కూడా కార్యాచరణలో తీసుకొచ్చి మీ అందరికీ కూడా సాయం చేసే కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మనవి చేస్తాం. మరి మీరందరూ కూడా ఆశీర్వదించారు మమ్మల్ని, పెద్ద మెజారిటీతో పెనూలూరులో నన్ను, బందర్లో బాలశ్వరి గారిని, రాష్ట్రం మొత్తం మీద జగనని ఆశీర్వదించి గొప్ప మెజారిటీతో గెలిపించారు. మీ రుణం ఏ విధంగా తీర్చుకోవాలని మేము ప్రతి నిమిషం కూడా తహతాలు ఆడుతున్నామని చెప్పేసి మనవి చేస్తాం సార్.